సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీ షీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత. నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ నందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞ నందు పరీక్షా విధానం దీనికి కారణం. థ్యాంక్ యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్ జరుగుచున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ దేవేంద్ర థియేటర్ దగ్గర ఓం హాస్పిటల్ ప్రక్కన భవానీ నగర్ తిరుపతి. సెల్ నంబర్ 9912377296. ఈ రోజు మనం మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాల గురించి తెలుసుకుందాం. మరి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు ఏమైనా ఉన్నాయా అనుకున్నాం. మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తిలో ఉండేటటువంటి అన్ని అంశాల కలయికను, సంపూర్ణమైనటువంటి అంశాల యొక్క కలయికనే మూర్తిమత్వము అని చెప్పుకున్నాం. వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాల్లో మొదటగా శారీరక కారకాల గురించి, ఆ తర్వాత సాంఘిక కారకాలు లేదా పరిసర కారకాల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటాం. మరి శారీరక కారకాల్లో వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు మనం గాని గమనించినట్లయితే, ఆ వ్యక్తిలో ఉండేటటువంటి నాడీ వ్యవస్థ, గ్రంథులు అనేటటువంటివి రెండు ప్రధానంగా ప్రభావితం చూపిస్తాయి. నాడీ వ్యవస్థ గ్రంథులు అనేటువంటివి వ్యక్తిని మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. అదే రకంగా నాడీ వ్యవస్థ అన్నాం. నాడీ వ్యవస్థ దీన్ని మనం మూడు భాగాలుగా మనం విభజించుకుని చెప్పుకుంటాం. ఇందులో చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనుకున్నాం. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము గురించి మనం మాట్లాడుకుంటాం. వెన్నుమొక్కగా మనం చెప్తాం, మెదడు, వెన్నుమొక్క, ఈ రెండు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. పరిధీయ నాడీ వ్యవస్థలో వెన్ను నుంచి వచ్చేటటువంటి నాడుల గురించి, మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల గురించే మనం మాట్లాడుకుంటాం. కపాల నాడులు, కషేరు నాడులుగా దీన్ని చెప్తాం. కపాల నాడులు, కషేరు నాడులు, ఎందుకంటే మెదడు నుంచి వచ్చేటటువంటి నాడులను, వెన్నుముకు నుంచి వచ్చేటటువంటి నాడుల యొక్క వర్గీకరణ ఇక్కడ మనకు ఉంటుంది. స్వయం చోదిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ, రెండవది సహానుభూత పరనాడీ వ్యవస్థ, పరనాడీ వ్యవస్థగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మనకి బిట్ ఎక్కడ వస్తామంటే గ్రంథులు అనేటటువంటి టాపిక్ నుంచి మనకు బిట్టు వస్తాం. గ్రంథుల్ని మనము మన సౌలభ్యం కోసం, మనం అర్థం చేసుకోవడం కోసం గ్రంథుల్ని ప్రధానంగా రెండు భాగాలుగా మనం విభజిస్తాం. ఒకటోది నాళ గ్రంథులు, రెండోది వినాళ గ్రంథులుగా చెప్పుకుంటాం. అసలు నాళ గ్రంథులు అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి గ్రంథులకు నాళాలు ఉంటాయి. ఈ నాళాలు ఉండడం వల్ల వీటి యొక్క శ్రావకము నేరుగా రక్తంలో కలవడానికి అవకాశం లేదు. ఈ నాళ గ్రంథులు స్రవించేటటువంటి శ్రావకాన్ని మనం ఏమంటామంటే ఎంజైములు అంటాం. గుర్తుంచుకోండి, ఎంజైమ్స్ అంటాం, ఎంజైములు అంటాం. ఏమున్నాయి నాళ గ్రంథులు అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం లాలాజల గ్రంథుల నుంచి తీసుకోవాలి. లాలాజల గ్రంథులు తీసుకోవచ్చు, ఆ తర్వాత జఠర గ్రంథులు, జఠర గ్రంథులు మనం తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు.
ఆ తర్వాత కాలేయ గ్రంథి అంటే పెద్ద గ్రంథిగా చెప్తాం కదా కాలేయ గ్రంథిని తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు ఆ తర్వాత మూత్రపిండాన్ని తీసుకోవచ్చు మూత్రపిండాన్ని తీసుకోవచ్చు ఆ తర్వాత స్వేద గ్రంథులు కూడా తీసుకోవచ్చు స్వేద గ్రంథులు కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా నాళాలు ఉండడం వల్ల వీటి శ్రావకాలు రక్తంలో కలవు వినాల గ్రంథులు వీటి యొక్క శ్రావకాలు వీటికి నాళాలు లేవు కాబట్టి వినాళము అని చెప్పాము నాళాలు లేవు కాబట్టి వినాళం అన్నాం వీటి యొక్క శ్రావకం నేరుగా ఎక్కడ కలుస్తుంది రక్తంలో కలుస్తుంది వీటి యొక్క శ్రావకాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎంజైమ్లు ఉన్నాం కదా ఇక్కడ హార్మోన్స్ అంటాం హార్మోన్లు అంటాం వినాళ గ్రంథంలో మొదటి వినాళ గ్రంథి ఏంటంటే మెదడు భాగంలో ఉండేటటువంటి పిట్యూటరీ గ్రంథి పీయూష గ్రంథి అంట పిట్యూటరీ గ్లాండ్ పీయూష గ్రంథి ఇది మెదడు భాగంలో బఠానీ గింజంత పరిమాణంలో ఉండేటటువంటి అంత చిన్నదిగా మనం చెప్పడానికి అవకాశం ఉండొచ్చు చాలా చిన్న పరిమాణంలో ఉండేటటువంటిదిగా చెప్పొచ్చు ఇది ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది మామూలుగా ఇది గ్రోత్ హార్మోన్ ని విడుదల చేస్తుంది ఏది పీయూష గ్రంథి మిగిలిన అన్ని గ్రంథులపైన శరీరంలో ఉండేటటువంటి అన్ని గ్రంథులపైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నదైనా కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దీన్ని కొన్ని సందర్భాల్లో మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు మాస్టర్ గ్లాండ్ ఎందుకు దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు అంటే మిగిలిన అన్ని గ్రంథుల్ని ఇది కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీని శ్రావకముగానే మనకు విడుదలవడంలో మనకు హెచ్చు తగ్గులుగా ఏర్పడినప్పుడు వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తాయి దీని శ్రావకంగానే తగ్గిందనుకోండి దీని శ్రావకంగానే అంటే డెవలప్ అయ్యే స్టేజ్లో కానీ తగ్గిందనుకోండి తగ్గితే గ్రోత్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గుతుందో వ్యక్తి ఎదుగుదల అనేటువంటిది ఉండదు వ్యక్తి ఎదుగుదల ఉండకుండా ఆ వ్యక్తిలో మరుగుజ్జుతనం అనేది ఏర్పడుతుంది మరుగుజ్జుతనం అనేటువంటిది ఏర్పడుతుంది డార్ఫిజం అంటారు దాన్ని డార్ఫిజం అంటారు దీని యొక్క శ్రావకంగానే పెరిగింది అనుకోండి పెరిగితే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే వ్యక్తి ఎక్కువగా పొడవుగా పెరుగుతాడు లావుగా పొడవుగా ఉంటాడు అదే మనం గమనించండి దీన్ని పెరిగితే అతి దీర్ఘకాయత్వము ఈ లక్షణాన్ని మనం ఏమంటామంటే అతి దీర్ఘకాయత్వము జైగోటిజం అంటాం రెండవది అవటు గ్రంథి దీన్ని మనం థైరాక్సిన్ గ్లాండ్ అంటాం థైరాయిడ్ గ్లాండ్ అని దీన్ని చెప్తాం సాధారణంగా థైరాయిడ్ అంటాము ఇది థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ని స్రవిస్తుంది ఈ థైరాయిడ్ అనేటువంటిది థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ని ఇది స్రవిస్తుంది దీని ప్రభావం వ్యక్తిపైన హెచ్చు తగ్గలుగా వచ్చింది అనుకోండి తన్యత ఏర్పడుతుంది సాధారణంగా దీని యొక్క శ్రావకంగా విడుదలైందంటే కొంచెం వరకు టెన్షన్ గా ఉంటాడు వ్యక్తి తన్యత అనేటువంటిది ఇక్కడ కనిపించేటటువంటి కొంచెం ప్రధానమైన లక్షణంగా చెప్పొచ్చు సరే ఈ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ యొక్క ప్రభావం వ్యక్తి పైన ఎలా చూపించడానికి అవకాశం ఉంటుంది అంటే దీని యొక్క శ్రావకము గాని చిన్నతనంలో గానీ తగ్గితే దీని యొక్క శ్రావకం తగ్గడం అనేటువంటిది వ్యక్తిలో జరిగితే చిన్నతనంలో తగ్గితే ఒక రకమైన పరిస్థితి ఏర్పడుతుంది యవ్వన దశలో కానీ తగ్గితే లేదా వయోజన దశలో తగ్గిన మరొక రకమైన పరిస్థితి ఏర్పడుకోవడం జరుగుతుంది అదే ఇక్కడ చూడండి చిన్నతనంలో కానీ దీని యొక్క శ్రావకం కానీ తగ్గితే వ్యక్తి మానసిక ఎదుగుదలపైన దీని ప్రభావం పడుతుంది ఆ పరిస్థితి మనం క్రెటినిజం అంటాం ఇటువంటి పదాలు బాగా గుర్తుపెట్టుకోండి క్రెటినిజం అంటాం అదే యవ్వన దశలో కానీ దీని యొక్క శ్రావకం కానీ తగ్గింది అనుకోండి వ్యక్తిలో మిక్సోడిమా అనేటటువంటి లక్షణం వస్తుంది దీని శ్రావకం కానీ సాధారణంగా ఎక్కువైంది అనుకోండి వ్యక్తి ప్రభావశీలుగా ఉంటాడు ఎలా ఉంటాడు ప్రభావశీలుగాను అత్యాశాపరుడుగాను ఉంటాడు దీని యొక్క శ్రావకము అవట గ్రంథి యొక్క శ్రావకం కానీ ఎక్కువైతే ఎలా ఉంటాడు అదే కానీ తగ్గిపోతే మందబుద్ధితనాన్ని ప్రదర్శిస్తాడు సోమరితనాన్ని ప్రదర్శిస్తాడు ఇటువంటి మాటలు మీరు కాస్త గుర్తుపెట్టుకోండి
మూడోది ఇక్కడ పార్శ్వ అవటు గ్రంథి. పార్శ్వ అవటు గ్రంథిని పారా థైరాక్సిన్ గ్లాండ్ అంటాము. ఇది పారా థైరాక్సిన్, పారా థైరాయిడ్ అనేటువంటి గ్లాండ్ పారా థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ స్రవిస్తుంది. గుర్తించుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే రక్తంలో ఉండేటటువంటి కాల్షియం, కాల్షియం నియంత్రణ చేస్తుంది. గుర్తించుకోండి. ఏం చేస్తుంది ఇది వ్యక్తిలో మనం కానీ తగ్గినామంటే, వ్యక్తిలో దీని యొక్క శ్రావకం పైన కానీ ఆలోచన చేసినామంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, దీని శ్రావకం తగ్గింది అనుకోండి, తగ్గినప్పుడు ఎముకలు ఏం చేస్తుందంటే ఇట్లా ఉండే ఎముక ఇట్లా పిలుచు బారిపోతుంది అనమాట. పిలుచు బారిపోతుంది అంటే ఎముకలో ఉండేటువంటి పవర్ లేకుండా ఇలా పిలుచు బారిపోతుంది. ఇది దీనివల్ల ఎముక ఇరిగిపోతుంది, వేలగడం జరుగుతుంది. దీనివల్ల పార్శ్వ అవటు గ్రంథి వల్ల జరిగేటువంటి పరిస్థితి. ఒకవేళ దీని యొక్క శ్రావకం కాల్షియం కానీ ఎక్కువైపోయింది అనుకోండి శరీరంలో, ఒకవేళ సందర్భానుసారంగా ఎక్కువ తీసుకుని ఎక్కువైపోయింది అనుకోండి, ఎముక ఏం చేస్తుంది అంటే సాధారణంగా బాగా ఉత్తేజపడే సంకోచ స్థితిలోకి వచ్చేస్తుంది. ఆ పరిస్థితిని మనం టిటాని అంటాం, టిటా అని అంటారు. దీని తర్వాత మనకు పార్శ్వ అవటు గ్రంథి తర్వాత అధివృక్క గ్రంథి గురించి మనం మాట్లాడుకోవాలి. అధివృక్క గ్రంథి దీనే అడ్రినల్ గ్లాండ్ అంటాం. అదో గ్రంథి ఏమంటే మనము అడ్రినల్ గ్లాండ్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సాధారణంగా టోపీ వంటి ఆకారంలో, మూత్రపిండాల దగ్గర టోపీ వంటి ఆకారంలో ఉంటుంది. వ్యక్తికి ఉద్వేగాలపైన అధికంగా ప్రభావితం చూపించే గ్రంథి ఇది. ఇది ఒక బెట్టు చాలా సందర్భాలు వచ్చాయి, ఈ ఒక బెట్టే అడుగుతున్నాడు ఎక్కువగా. దీని యొక్క శ్రావకం కానీ ఎక్కువైంది అనుకోండి, పిల్లల్లోనే కోపశీలుడుగా మారడము, గొంతు రుంగురుపోవడము, అబ్బాయిలైతే మీసాల గడ్డాలు ఎక్కువగా రావడము, అమ్మాయిల్లో కూడా లైట్గా మీసాలు వచ్చినట్లుగా కనిపించడము, ఇటువంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. అందుకే దీని యొక్క శ్రావకం కానీ హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు వ్యక్తి సమతుల్యతను లోపించుకుంటూ ఉంటాడు. ఎక్కువగా పనిచేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉండొచ్చు. అందుకే గతంలో కూడా ఒక ఎగ్జామ్లో దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ అని ఏ గ్రంథి అంటారు అన్నాడు. ఫైట్ ఆర్ ఫ్లైట్, పోరాట పలాయన గ్రంథి అంటాం. పోరా దీని ఇంకొక ఎగ్జామ్లో FFF గ్లాండ్ అని కూడా అంటారు. ఫ్లైట్ ఫ్రైట్ ఫైట్, FLIGHT ఫ్లైట్, FRIGHT ఫ్రైట్, FIGHT ఫైట్ అని కూడా అంటారు. ఇట్లా కూడా ఒక స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో వెళ్ళింది కలిగి బేజ గ్రంథులు. దీంట్లో మనం రెండు విషయాలు చెప్పుకుంటాం, ఒకటి ముష్కాలు, రెండు స్త్రీ బీజ కోశాలు. ముష్కాలు పురుషులకు సంబంధించినవి, స్త్రీ బీజ కోశాలు స్త్రీల్లో ఉండేటువంటి జనన అవయవాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముష్కాలు ప్రత్యుత్పత్తికి దోహదపడేటటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగాలు. ఇది ఏం చేస్తుందంటే రెండు హార్మోన్లు స్రవిస్తుంది. ఒకటి టెస్టోస్టిరాన్, రెండోది ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్ సృష్టిస్తుంది. ఇది కానీ లేకపోతే వ్యక్తిలో నపుంసకత్వ లక్షణాలు వస్తాయి, నపుంసకత్వం సంబంధించిన లక్షణాలు వస్తాయి. అదే స్త్రీ బీజ కోశాల్లో మీరు గమనించినారంటే ఇది కూడా సంతానోత్పత్తికి దోహదపడేటటువంటి హార్మోన్లు రెండింటినీ జోడిస్తుంది. ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ దీని శ్రావకము అనేటువంటిది సక్రమంగా విడుదల కాకపోతే స్త్రీలలో సంతానలేమి అనేటటువంటి సమస్య ఏర్పడుతుంది, పిల్లలు కలగకపోవడానికి సమస్య. దీని యొక్క శ్రావకం అనేటువంటిది వ్యక్తి దానిపైన ఎక్కువగా చూపిస్తుంది. ఎక్కువగా కానీ ఈ హార్మోన్ కానీ రిలీజ్ అయినాయనుకోండి స్త్రీలలో దౌర్జన్యపూరితమైన లక్షణాలు వస్తాయి. గమనించండి, దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తారు, దౌర్జన్యపూరితమైన లక్షణాలు ఇక్కడ వచ్చేస్తుంది. ఏది ఇక్కడ అదే కానీ ఈ హార్మోన్లు కానీ స్త్రీలలో తగ్గిపోయినాయి అనుకోండి, వీళ్ళలో దౌర్జన్యపూరితమైన లక్షణాలు తగ్గిపోయి లలిత కళల పట్ల ఆసక్తిని చూపిస్తారు. సంగీతము నాట్యము చిత్రకళ వంటివి చూపిస్తారు. నేను ఒక కోడ్ చెప్తా, టేప్ అని గుర్తుపెట్టుకోండి, టేప్ అని గుర్తుపెట్టుకోండి. టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ గుర్తుపెట్టుకోండి. రెండు పురుషులకు సంబంధించినవి, ఆ తర్వాత రెండు స్త్రీలకు సంబంధించిన అంశాలుగా గుర్తుపెట్టుకోండి. సోమగ్రంథి ఒకటి ఉంటుంది. ఇది మనకు తెలుసు
ఇది ఆకు వంటి నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. ఆకు వంటి నిర్మాణాన్ని ప్రదర్శించి ఉండేటటువంటి గ్రంథంగా మనం చెప్తాం. దీంట్లో ఉండేటటువంటి లాంగర్హాన్స్ అనేటటువంటి ఒక శరీర నిర్మాణము ఇన్సులిన్ యొక్క ఇది గ్లూకోజ్ ని నియంత్రణ చేయడానికి మనకు అతి ముఖ్యంగా దీన్ని చెప్తాం. లోమగ్రంథి ఈ ఆకారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది రక్తంలో ఉండేటటువంటి గ్లూకోజ్ ను నియంత్రణ చేయడానికి మనకు ప్రత్యేకమైన ఇది కానీ గ్లూకోజ్ కానీ మన బాడీలో కానీ నియంత్రణ చేయలేదు అనుకోండి, మళ్ళీ మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటా ఉంటాం. కాబట్టి ఇది ఇన్సులిన్ ని ఇది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్సులిన్ ని ఏమిస్తాయి? ఇక్కడ ఉండేటటువంటి లాంగర్హాన్స్ పుట్టికలు అనేటటువంటి రోమ గ్రంథిలో ఉండేటటువంటి లాంగర్హాన్స్ పుట్టుకలు అనేటువంటివి రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ ని నియంత్రణ చేయడానికి ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ని స్రవిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది నాళ వినాళ గ్రంథి, కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు. వెరీ ఇంపార్టెంట్, ఇంతకు ముందు దీనిపైన పెట్టొచ్చిందండి. రెండవ పార్ట్ ఏంటంటే పరిసర కారకాల గురించి ప్రస్తావన మనకు పెద్దగా ఏముండదు. పరిసర కారకాల్లో మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి సాంఘిక లేదా పరిసర కారకాల్లో ప్రధానమైనది కుటుంబం, రెండవది పాఠశాల, మూడవది సమాజం. కుటుంబము మొదటి గురువు తల్లి ఉంటుంది. పిల్లలతో ఏర్పాటు చేసుకునేటటువంటి సంబంధాలు ఆ వ్యక్తిని ఉన్నత వ్యక్తిగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. పాఠశాల ఉపాధ్యాయుల యొక్క తీరు, తోటి స్నేహితులు, సమవయస్కుల్లో ఉండేటటువంటి సపోర్ట్ వల్ల మంచి వికాసాన్ని పొందుతారు. పరిసరాలతో ప్రతిస్పందించేటటువంటి గుణం ద్వారా మంచి మూర్తిమత్వాన్ని కలిగి సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మూర్తిమత్వ సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ. అసలు ఏంటి మూర్తిమత్వ సిద్ధాంతాలు అంటే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము అద్వితీయమైనది అని మనం తెలుసుకున్నాం. ఒకటి రూపక సిద్ధాంతాలు అన్నాం, టైపికల్ థియరీస్ అంటాం మనం. రూపక సిద్ధాంతాలు అంటే ఈ సిద్ధాంతాలు వ్యక్తి యొక్క రూపురేఖలను బట్టి ఆ వ్యక్తి కనబడేటటువంటి రూపాన్ని ఆధారంగా చేసుకుని వారి ఎత్తు, వారి బరువు, వారి ఆకారము, వారు కనబడే విధానము ఇవన్నీ కూడా రూపంలో భాగం. ఈ రూపక సిద్ధాంతాల్లో ముఖ్యమైన వారు హిపోక్రటస్, రెండు క్రెష్మర్, మూడు షెల్డన్, నాలుగు కార్ల్ యూంగ్, స్ప్రాంగర్. హిపోక్రటస్ ఈయన గ్రీకు దేశాలకు చెందిన శాస్త్రవేత్త. వ్యక్తుల్లో ఉండేటటువంటి శరీరంలో ఉండేటువంటి శ్రావకాల ఆధారంగా, దేని ఆధారంగా చెప్పండి, శ్రావకాల ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరిస్తాడు. రెండవన క్రెష్మర్, ఈయన శరీర నిర్మాణం ఆధారంగా, వ్యక్తిలో ఉండేటటువంటి శరీర నిర్మాణం ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి శాస్త్రవేత్త. చూడండి, వ్యక్తి యొక్క శరీర ఆకృతి ఎలా ఉన్నాడు, లావుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా అనేటటువంటి లక్షణాలను ఆధారంగా ఈయన మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చెప్పాడు. అదే కార్ల్ యూంగ్ అయితే వ్యక్తిలో ఉండేటటువంటి మానసిక గుణాలను ఆధారంగా ఈ యొక్క మూర్తిమత్వాన్ని వివరించాడు. స్ప్రాంగర్ వచ్చేసి మానసిక విలువలు ఆధారంగా చేసుకుని వారి యొక్క మూర్తిమత్వాన్ని వివరించారు. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని ఆధారంగా చేసుకుని, ట్రేట్స్, వాళ్ళ వ్యక్తి యొక్క లక్షణాన్ని ఆధారంగా చేసుకుని లక్షణాంశ సిద్ధాంతాలను రూపొందించారు. వాళ్ళు లక్షణానికి ప్రాధాన్యత ఇచ్చారు, స్టేట్ థియరీస్ అని వీళ్ళని మనం చెప్పుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏంటి లక్షణము అంటే ఒక వ్యక్తిలో ఉండేటటువంటి దాదాపు శాశ్వతమైన గుణాన్ని లక్షణము అంటారు. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని లక్షణాలను ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాల్లో మనకు ముగ్గురు గురించి మనం బాగా మాట్లాడుకుంటాం. ఒకటి ఆల్పోర్ట్, రెండు రెమండ్ బి క్యాటిల్,
రెమండ్ బి క్యాటెల్, మూడు ఐసెంక్. ఐసెంక్ ఇందులో నేను మీకు శాస్త్రవేత్తల యొక్క పేర్లు మాత్రం పరిచయం చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. మూడు రకాలైనటువంటి లక్షణాలు, సామాన్య లక్షణాలు, వ్యక్తిగత లక్షణాలు, అందులో ఉండే ప్రాథమికమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత తెచ్చుకుంటూ ఆల్ పోర్ట్ అనే శాస్త్రవేత్త ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. అదే రెమండ్ బి క్యాటిల్ అనేటటువంటి శాస్త్రవేత్త కూడా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని రెండు భాగాలుగా చేశాడు. గమనించండి, అంతర్గతంగా ఉండేటటువంటి లక్షణాలనేమో ఒక రకంగా మూల లక్షణాలు అన్నాడు, మూల లక్షణాలు అన్నాడు. బాగా బాహ్యంగా కనబడేటటువంటి లక్షణాలను మనం ఉపరితల లక్షణాలుగా పేర్కొన్నాడు. ఎవరు పేర్కొన్నది? రెమండ్ బి క్యాటిల్. ఐసెంక్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక వ్యక్తి యొక్క అంతర్వర్తనము, బహిర్వర్తనము, అస్థిరము, సుస్థిరము అనేటటువంటి లక్షణాలు. దేని చెప్పండి? అంతర్వర్తనము, బహిర్వర్తనము, అస్థిరము, సుస్థిరము అనేటటువంటి లక్షణాల ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించే ప్రయత్నం వీళ్ళు చేశారు. నిర్మితి సిద్ధాంతాలు, స్ట్రక్చరల్ థియరీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. ఇవి ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేటువంటిది అనేక అంశాల కలయికతో ఏర్పడినటువంటి ఒక నిర్మితి, ఒక స్ట్రక్చర్. దీంట్లో చేతనము, అచేతనము, ఉపచేతనము మొదలైన అంశాలతో వ్యక్తి యొక్క మూర్తిమత్వము నిర్మితం కాబడుతుంది. చాలా ప్రాముఖ్యతమైనటువంటి సిద్ధాంతాలు, మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక వన్ని తెచ్చిన సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన సిద్ధాంతాలు ఇందులో వస్తాయి, గుర్తించండి. ఎందుకంటే ఇది చాలా గొప్పది. ఈ సిద్ధాంతాలు, ఇందులో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి మనో లైంగిక వికాస సిద్ధాంతము అనేటువంటిది ఇందులో అంతర్భాగంగా కూడా ఉంటుంది. దాంట్లో మనము మనోలైంగిక వికాస సిద్ధాంతము వ్యక్తిలో ఉండేటటువంటి సమగ్రమైనటువంటి అంశాలను వెలుపలకు తీస్తుంది. మనో విశ్లేషణ సిద్ధాంతము. రెండవది మనో సాంఘిక వికాస సిద్ధాంతము, సైకోసోషియల్ డెవలప్మెంట్ థియరీ. మనో విశ్లేషణ సిద్ధాంతము ఎవరు రూపొందించారంటే ఆస్ట్రియా దేశానికి చెందిన ద గ్రేట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించారు. మనో విశ్లేషణ సిద్ధాంతం రూపొందించడం మనం గమనిస్తాం. మనో విశ్లేషణ సిద్ధాంతంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తాడు. మూర్తిమత్వ నిర్మాణము, మూర్తిమత్వ గతిశీలత, మనోలైంగిక వికాసము అనేటటువంటి మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తాడు. మూర్తిమత్వ నిర్మాణంలో మూడు అంశాల గురించి పేర్కొంటాడు. మూర్తిమత్వ గతిశీలతలో మూడు అంశాల గురించి పేర్కొంటాడు. అదే రకంగా మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఐదు దశల గురించి చెప్తుంటాడు. ఇడ్డు, ఇగో, సూపరిగో, చేతనము, ఉపచేతనము, అచేతనము, మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ. ఆ తర్వాత ఈ సిద్ధాంతాన్ని విభేదించినటువంటి ఈయన శిష్యుడిగా పేరొందిన వ్యక్తి, ఈయన సహచరుడైనటువంటి ఎరిక్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందిస్తాడు. ఈయన రూపొందించినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతము ఈరోజు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి లిబిడోకు వ్యతిరేకంగా ఈ సిద్ధాంతం వచ్చింది. ఈయన వ్యక్తిలో ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి లైంగిక వాంఛలను ప్రతిబింబించేటటువంటి లిబిడో గురించి ప్రస్తావన చేస్తే, ఈయన ఆ లిబిడో గురించి ప్రస్తావన ఒప్పుకోక, ఆ ప్రస్తావనను అంగీకరించక, అది ప్రస్తావనను అహంగా మార్చి 8 దశల గుండా ఏర్పాటు కావడం జరుగుతుంది అని ఈయన పేర్కొంటాడు.